స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా లక్ష్మీ భావజ రామ అందరికీ నమస్కారం. లక్ష్మీ భావజ ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా దేవులపల్లి వారిదే. సంగీతం జికె వెంకటేష్ గారు, గానం సుశీలమ్మ, అమెరికా అమ్మాయి నుంచి. పాడనా తెలుగు పాట పాడమ్మా. ధన్యవాదాలు.
నాకు మీ వాయిస్ వింటే లీల గారి వాయిస్ జ్ఞాపకం వస్తుంది, పి లీల గారిది. ఆడ మంచి స్ఫుటంగా ఉండేది వాయిస్, అందులోనే చక్కటి సంగతులు వేస్తూ మెలడీస్గా చాలా బాగుపడేవమ్మా. ధన్యవాదాలు. సంగీతం ఎంత విశ్వజనీయమైంది అని చెప్పడానికి కారణం జీకే వెంకటేష్ గారి వారి పెద్దలు వాళ్ళందరూ కూడా అమలాపురం నుంచి, గోదావరి నుంచి వచ్చిన వారు. ఈయన కూడా పుట్టింది అమలాపురం అనే చెప్తారు. ఎక్కువ చిత్తూరు జిల్లాలో పెరుగుతూ తమిళనాడుకు వచ్చారు. ఆయన స్వతహాగా వైణికుడు, వీణ వాయించేవారు. విశ్వనాథన్ గారితో చేరి సుబ్రహ్మణ్ గారి దగ్గర పనిచేస్తూ కోరస్లు పాడుతూ అక్కడ వాళ్ళు విశ్వనాథన్ గారు, జీకే వెంకటేష్, గోపాలకృష్ణ అనేవాళ్ళు ముగ్గురు అనుంగు స్నేహితులు ఓ చిన్న గుడిసె లాంటిది డాబా మీద అద్దెకుండి సుబ్రహ్మణ్ గారి దగ్గర పనిచేసేవాళ్ళు అనమాట. అలా పనిచేస్తూ పనిచేస్తూ ఆయనకంటూ ఒక బాణీ దొరికి తెలుగు కంటే కూడా కన్నడంలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి సంగీతాన్ని చేశారు మహానుభావులు. చాలా గొప్పగా రాజ్కుమార్ గారు, ఆయన పాటలు ఆయన పాడుకోవడానికి కారణం కూడా జీకే వెంకటేషే. అంతవరకు రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ఘంటసాల ఎలాగో, రాజ్కుమార్ గారికి పీబీ శ్రీనివాస్ గారు అలాగా. కానీ రాజ్కుమార్ గారు చక్కగా సంప్రదాయ సంగీతం నేర్చుకుని చాలా బాగా పాడగలిగేవారు. నేషనల్ అవార్డు కూడా పొందారు ఆయన. ఆయన చేత ఒక్క పాట పాడించాడు, ఒరే అనేంత చనువు ఉంది రాజ్కుమార్కి. ఆయన పేరు ముత్తు రాజ్కుమార్. ఎరా నువ్వు ఒక పాట పాడొచ్చు కదా దీంట్లో అంటే, ఎందుకు ఆయన నాకు అంత బాగా పాడుతుంటే నేను ఎందుకు పాడాలి అన్నట్టు. సరదాగా పాడు అంటే ఒక పాటను చాలా, ఒక అమాయకుడు దున్నపోత మీద ఎక్కుతూ పిల్లి పాడే పాటను పాడాడు ఆయన. యారే కూగడలి తరా తరీరా తరేరీ తారరారా తన్నారీ తారరారా తాన నాన దాన నాన తెరి దీర దరే దీరరా అరే హొయ్ అరే హొయ్ అరే హొయ్ అరే హొయ్. ఈరోజుకు అంత పాపులర్ ఆ పాట. ఒక అమాయకుడు దున్నపోత మీద ఎక్కి పాడుకుంటూ ఉంటారు అన్నమాట. ఆ పాట ఎంత పిచ్చ పాపులర్ అయిందో అది. ఆ తర్వాత ఆయన పాటలన్నీ ఆయనే పాడుకోవడం మొదలుపెట్టేటటువంటి ఒక పరిస్థితిని కల్పించారు. అద్భుతమైనటువంటి మాధుర్య ప్రధానమైనటువంటి సంగీతాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి జీకే వెంకటేష్. ఒక పాట ఒక పాట ఏదో అయింది అక్కడ. ఒక పాట అక్కడ నీకెవ్వరు సపోర్ట్ లేదు, ఖాళీగా ఉంటుంది, అందుకని నీ దొంగతనం తెలిసిపోయింది. ఆ ప్లేస్ ఒకటి. సెకండ్ టైం బాగా అన్నావు. ఒళ్ళంత బొయ్యారి కోరీ, అది ఫస్ట్ టైం కొంచెం జారిపోయింది అనమాట. నేను నీకు చెప్పే సలహా ఎప్పుడు ఉంది కదా, ఆ సంగతులు ఇలాంటి పాట వచ్చినప్పుడు బాగా రావాలి. కోక అంతే వెళ్ళి రక్కండి. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయడం, ఇవాళ వచ్చి మన ఆడియన్స్లో కూర్చున్నారు. ఆయన పేరు శ్రీ ఆచార్యం షణ్ముఖాచారి గారు. కాకినాడలో ఎన్నో సంగీత కార్యక్రమాలు చేసేవారు. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఎందరో కళాకారులను సత్కరించారు. పల్లవించవా నా గొంతులో అన్న నేను పాడిన పాటలతోటి, ఇళయరాజా గారి పాటలు ఆమని పాడవి అనే శీర్షికలతోటి పుస్తకాలను సంకలనం చేశారు. మంచి మంచి పాటల సాహిత్యాన్ని పుస్తకాలుగా వేసిన వారు ఆయన. సంగీత సాహిత్య సమాఖ్య ద్వారా సినీ సంగీతానికి, సాహిత్యానికి సేవ చేస్తున్నారు. నేను ఎప్పుడైనా నేను అనౌన్స్ చేయడంలోనో ఏదైనా తప్పైతే వెంటనే నాకు వాట్సాప్లోనో మెయిల్లోనో మెసేజ్ వస్తుంది, గురుగారు ఆ పాట రాసింది ఫలానా అన్నారు, ఆయన కాదండి వీరని. ఇలా పాటల పట్ల విపరీతమైన పిపాసు ఉంది. సంగీతానికి సాహిత్యానికి ఆయన చాలా గౌరవం ఇస్తాడు, తల్లిదండ్రుల్లాగా చూస్తాడు. ధన్యవాదాలండి, నమస్కారం. గాడ్ బ్లెస్ యువర్ సర్వీసెస్. చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదా గారి కోసం కవిత రాశారు. వెయ్య వెయ్య వేయ్ వేయ్ ఆ సౌండ్ కి I love you.